హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. ఈ వీడియోలో ముఖ్యంగా మనం తెలంగాణకు సంబంధించిన సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాము. సో అన్ని తెలంగాణ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ కరెంట్ అఫైర్స్ని రూపొందించడం జరిగింది. సో తెలంగాణలో సెప్టెంబర్ నెలలో జరిగిన అన్ని ముఖ్యమైన సమావేశాలు, సంఘటనలు, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు ఇవన్నీ కూడా ఈ ఒక్క వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. సో లెట్ అస్ స్టార్ట్ ద సెషన్. ఫస్ట్ టాపిక్ ఆఫ్ ద డే, దట్ ఈస్ టీఆర్ఎస్ జెండా దినోత్సవం, రైట్? సో తెలంగాణ రాష్ట్ర సమితి సెప్టెంబర్ సెకండ్న జెండా దినోత్సవం పేరుతో ప్రతి తెలంగాణలోని ప్రతి జిల్లాలో జెండాలను ఎగరవేయడం జరిగింది. అదేవిధంగా మనకు ముఖ్యంగా సెప్టెంబర్ సెకండ్న న్యూఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి కూడా శంకుస్థాపన చేశారన్నమాట. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఫౌండేషన్ సెరమనీ కూడా చేయడం జరిగింది. ఎప్పుడు? సెప్టెంబర్ 2nd. సో ఈ విషయానికి మనం ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, ముఖ్యంగా సౌత్ ఇండియాలోని ఏ పొలిటికల్ పార్టీకి ఇంతకు ముందు ఢిల్లీలో పార్టీ ఆఫీస్ లేదు. టీఆర్ఎస్ బికేమ్ ద ఫస్ట్ పొలిటికల్ పార్టీ ఫ్రమ్ సౌత్ ఇండియా టు ఎస్టాబ్లిష్ ఏ పార్టీ ఆఫీస్ ఇన్ న్యూఢిల్లీ. ఓకే, సో న్యూఢిల్లీలో దక్షిణ భారతదేశం నుండి ఒక పార్టీ ఆఫీస్ని స్థాపించిన పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి నిలిచింది. సో సెప్టెంబర్ 2nd ఆ ఢిల్లీలో ఉన్న పార్టీ ఆఫీస్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా వెళ్ళారు. ఆ తర్వాత ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ జెండాలు ఎగరవేయాలని చెప్పేసి సెప్టెంబర్ 2nd జెండా పండుగ లేదా ఫ్లాగ్ ఫెస్టివల్గా సెలబ్రేట్ చేయాలి అని టీఆర్ఎస్ పార్టీ డిసైడ్ చేసింది. సో ఇది మనకు ఫస్ట్ కరెంట్ అఫైర్గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనకి తెలంగాణలో ఇకపై ప్రాపర్టీ ట్యాక్స్, దీన్ని మనం ఇంటి పన్ను అంటాం కదా, ఆస్తి పన్ను లేదా ఇంటి పన్ను అంటాం. సో ఇకపై తెలంగాణలో ఆస్తి పన్ను మదింపు విధానాన్ని ప్రక్షాళించాలి అనుకుంటుంది తెలంగాణ గవర్నమెంట్. సో తెలంగాణ గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది? ప్రాపర్టీ ట్యాక్స్ విధానాన్ని ఏం చేయాలనుకుంటుంది? మళ్ళీ ఒక విధంగా అసెస్ చేయాలి అనుకుంటుంది, మదించాలి అనుకుంటుంది. సో ఈ మదింపు విధానంలో భాగంగా ఇప్పటి నుండి ప్రాపర్టీ ట్యాక్స్ని ఏ విధంగా లెక్కిస్తారు అంటే, ఒకటి ముఖ్యంగా ఆ నివాస స్థలం, ఓకే, సో ప్లేస్, ఆ నివాస స్థలం లేదా ఆ ప్లాట్ యొక్క విలువని, అదేవిధంగా మనం ఉంటున్న బిల్డింగ్ వాల్యూ. సో ఆ బిల్డింగ్ ఏ ప్లాట్లో అయితే ఉందో అక్కడ ప్లేస్ వాల్యూ ఎంత ఉంది, ఆ ప్లాట్ వాల్యూ ఎంత ఉంది, అదేవిధంగా బిల్డింగ్ యొక్క వాల్యూ ఎంత ఉంది, ఈ రెండు ఆధారాలను తీసుకొని కొత్తగా తెలంగాణలో ప్రాపర్టీ ట్యాక్స్ని నిర్ణయించబోతుంది తెలంగాణ గవర్నమెంట్. దీనికి సంబంధించి మనకు డిసెంబర్ 2020 గవర్నమెంట్ ఒక జీవోని కూడా పాస్ చేయడం జరిగింది. డిసెంబర్ 2020 ప్రాపర్టీ ట్యాక్స్ మదింపు విధానంలో, ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్లో ఈ రెండు విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఇకపై ప్రాపర్టీ ట్యాక్స్ని నిర్ణయించాలి అనుకుందన్నమాట. సో ఈ విధానం జీహెచ్ఎంసీని మినహాయించి తెలంగాణలోని మిగతా అన్ని మున్సిపాలిటీల్లో, మున్సిపల్ కార్పొరేషన్స్లో కొత్తగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారన్నమాట. సో ఇకపై ప్రాపర్టీ ట్యాక్స్ని ఏ విధంగా మదింపు వేస్తారు అంటే, మనకు ప్రతి సంవత్సరం ప్రాపర్టీ ట్యాక్స్ వస్తుంది అవునా, సో దాన్ని కొన్ని లెక్కల ప్రకారం మదింపు వేసేస్తారు. కానీ ఇప్పటి నుండి ప్రాపర్టీ ట్యాక్స్ని ఏ విధంగా విధించాలి అనుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం అంటే, ప్రస్తుతం ఆ బిల్డింగ్ ఉన్న స్థలం, ఆ స్థలం యొక్క రేట్ ఎంత ఉంది, అదేవిధంగా ఆ బిల్డింగ్ యొక్క వాల్యూ ఎంత చేస్తుంది, ఈ అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ప్రాపర్టీ ట్యాక్స్ని విధించబోతుంది తెలంగాణ ప్రభుత్వం. సో రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీస్లో ఈ విధంగా ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం అన్నమాట, రైట్? ఇక నెక్స్ట్ అంశానికి వస్తే తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా ఇటీవల అనుపమ చక్రవర్తి గారు. సో ఇక్కడ మనకు ఫోటోలో కనిపిస్తుంది కదా, సో ఈవిడ పేరు
అనుపమ చక్రవర్తి. అనుపమ చక్రవర్తి. సో అనుపమ చక్రవర్తి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ తెలంగాణ హైకోర్ట్. తెలంగాణ హైకోర్టుకి న్యూ రిజిస్ట్రార్ జనరల్గా అనుపమ చక్రవర్తి నియమితులు అయ్యారన్నమాట. సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న శారీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏమంటున్నాము అంటే పష్మీనా ఇక్కత్ శారీస్ అంటున్నాం. ఏమంటున్నాము? పష్మీనా ఇక్కత్ శారీస్. సో మనకు ఈ పష్మీనా అనే పదం మనం వినే ఉంటాం. సో ముఖ్యంగా నార్త్ ఇండియా, సో జమ్మూ కాశ్మీర్లో పెరిగే ఈ మేకలు ఏవైతే ఉంటాయో, గోట్స్ ఏవైతే ఉంటాయో, వాటి యొక్క వూల్ నుండి, వాటి యొక్క ఉన్ని నుండి ఈ పష్మీనా రకం ఉన్నిని ఉత్పత్తి చేస్తారన్నమాట. సో ఈ పష్మీనా షాల్వ్స్ ఏవైతే ఉన్నాయో, పష్మీనా షాల్వలు, ఇవి భారతదేశ వ్యాప్తంగా చాలా ఫేమస్. సో ఈ పష్మీనా ఇక్కత్ శారీస్ అంటే ఏంటి మరి? అంటే మామూలుగా మనం పట్టు చీరలు. సో ఇక్కత్ శారీస్కి ఫేమస్ ఏంటి? పోచంపల్లి, రైట్? సో ఆ పోచంపల్లి అనే ప్రాంతానికి చెందిన, పోచంపల్లి ప్రాంతానికి చెందిన భారత వినోద్, ఏం పేరు అతని పేరు? భారత వినోద్. సో ఇతను ఈ పష్మీనా వూల్ని కలిపి అదేవిధంగా ఈ ఇక్కత్ చీరల్ని రూపొందించారన్నమాట. సో పష్మీనా ఉన్నితో ఇక్కత్ చీరలను రూపొందించాడు. మరి ఈ పష్మీనా ఉన్నితో ఇక్కత్ చీరలను రూపొందించడం వల్ల కలిగిన లాభం ఏంటి? వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దాట్? అంటే ఇప్పుడు ఈ పట్టు చీరలు ఏవైతే ఉన్నాయో, అంటే పష్మీనా ఉన్నిని కలిపి తయారు చేసిన ఈ పట్టు చీరలు ఏవైతే ఉన్నాయో, వీటికి ముడతలు రావు. ఓకే, సో ఫోల్డ్లెస్ శారీస్ అని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, ఫోల్డ్లెస్ శారీస్. సో ముడతలు లేని చీరలు, ముడతలు లేని చీరలను పోచంపల్లికి చెందిన భారత వినోద్ అనే వ్యక్తి తయారు చేశాడు. ఏ విధంగా తయారు చేశాడు అంటే ఆ చీరలకు, అంటే ఆ పట్టుకి ఏం కలిపాడు? పష్మీనా ఉన్నిని కలిపాడు, పష్మీనా ఊల్ని కలిపాడు. ఈ టెక్నాలజీ ద్వారా జరిగింది ఏంటి అంటే ఆ చీరలకు ముడతలు అనేవి పడవు. ఫోల్డ్లెస్ శారీస్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో ఈ పట్టు వస్త్రాల రంగాల్లో ఇతను చేసిన కృషికి, ఎవరు? భారత వినోద్ చేసిన కృషికి ఇతనికి 2020లో ఆచార్య కొండల లక్ష్మణ్ బాపూజీ అవార్డు కూడా లభించింది. గుర్తుపెట్టుకోండి, ఫోల్డ్లెస్ శారీస్, ఫోల్డ్లెస్ సిల్క్ శారీస్ ఆర్ డెవలప్డ్ బై భారత వినోద్ ఫ్రమ్ పోచంపల్లి. సో ఈ ఫోల్డ్లెస్గా ఈ శారీస్ ఎలా మారాయి? వెన్ ద సిల్క్ ఈస్ కంబైన్డ్ విత్ పష్మీనా ఊల్, రైట్? ఆ తర్వాత మనకు తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, దీన్నే మనం తెలుగులో న్యాయ సేవాధికార సంస్థ అని అంటాం. ఏమంటాము? న్యాయ సేవాధికార సంస్థ, సేవాధికార సంస్థ అని అంటాం. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ. సో ఈ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు సెక్రటరీగా వై రేణుక గారు అపాయింట్ అయ్యారు. ఓకే, వై రేణుక గారు అపాయింట్ అయ్యారు, రైట్? తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. సో ఎవరైతే న్యాయ సేవలను పొందలేని పేదలు ఉన్నారో వాళ్లకు న్యాయ సేవలు అందించే బాధ్యత తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీది అన్నమాట. సో దీనికి కార్యదర్శిగా ఇటీవల వై రేణుక గారు ఎంపికయ్యారు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆ తర్వాత మనకి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి, దీన్నే మనం స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ, వ్యవసాయ రుణాలకు సంబంధించి ఒక రిపోర్టును విడుదల చేసింది అన్నమాట. ఓకే, సో ఏమంటున్నాము? స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ. సో తెలంగాణలో వ్యవసాయ రుణాలు, అగ్రికల్చరల్ లోన్స్, వ్యవసాయ రుణాలకు సంబంధించి ఈ SLBC స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ, లేదా దీన్నే మనం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సంఘం లేదా బ్యాంకర్ల సమితి అని కూడా అంటామన్నమాట. సో వ్యవసాయ రుణాలకు సంబంధించి ఒక నివేదికను విడుదల చేసింది. అండ్ ఈ నివేదిక ఏం చెప్తుంది అంటే గడిచిన 5 సంవత్సరాల్లో, ఇన్ ద లాస్ట్ 5 ఇయర్స్, మొత్తం 100%, ఒకవేళ మనం 100% అనుకుంటే ఈ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అంటాం, దీన్నే మనము ప్రాధాన్య రంగ రుణాలు అని కూడా అంటాం కదా. సో ప్రాధాన్య రంగం. సో ఈ ప్రాధాన్య రంగానికి రుణాల రూపంలో ఎంత ఇచ్చాయంట తెలంగాణలో ఉన్న బ్యాంకులు? అంటే 84% లోన్లను ప్రాధాన్య రంగానికి, ప్రయారిటీ సెక్టార్ లెండింగ్లో భాగంగా ఇస్తే, వ్యవసాయ రుణాల విషయానికి వస్తే 100 రూపాయలు లోన్ల
రూపంలో ఇద్దామనుకుంటే ఎంత ఇచ్చారంట అంటే 77.21% అగ్రికల్చరల్ లోన్స్ వ్యవసాయ రుణాలుగా ఇచ్చారు అండ్ ప్రాధాన్య రంగానికి 84% రుణాలుగా ఇచ్చారు. ఓకే, సో ఈ రిపోర్ట్ని ఎవరు చెప్తున్నారు అంటే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిషన్, దీన్నే మనం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి అంటామన్నమాట. ఆ తర్వాత మనకు బీహబ్, సో తెలంగాణలో ఇటీవల తెలంగాణలోని జీనోమ్ వ్యాలీ అంటాం కదా, ఏం వ్యాలీ, జీనోమ్ వ్యాలీ, జీనోమ్ వ్యాలీ. సో ఈ తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న జీనోమ్ వ్యాలీలో ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బయోఫార్మా హబ్ పేరుతో, ఓకే, బయోఫార్మా హబ్ లేదా దీన్నే మనము బీహబ్ అంటున్నాం. ఏమంటున్నాము, బీహబ్ అంటున్నాం. సో జీనోమ్ వ్యాలీలో దాదాపు 60 కోట్ల పెట్టుబడితో, 60 కోట్ల పెట్టుబడితో బీహబ్ పేరుతో లేదా బయోఫార్మా హబ్ పేరుతో హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో ఈ సంస్థను నెలకొల్పుతున్నారన్నమాట. ఓకే, సో ముఖ్యంగా మనకి తెలుసు భారతదేశ వ్యాప్తంగా అత్యధిక వ్యాక్సిన్లు ప్రొడ్యూస్ చేసే నగరం లేదా ప్రాంతం ఏది, రాష్ట్రం ఏది అంటే అది తెలంగాణ, అవునా. సో పూణే ప్రాంతం తర్వాత అత్యధికంగా వ్యాక్సిన్లు భారతదేశానికి అందించే ప్రాంతం ఏది అంటే హైదరాబాద్, ముఖ్యంగా రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ. ఓకే, సో ఈ తెలంగాణలో వ్యాక్సిన్ల ఉత్పత్తి, దాని మీద పరిశోధన, రీసెర్చ్ ఇవన్నీ డెవలప్ చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా మనకు తెలంగాణ బయోసైన్స్ డిపార్ట్మెంట్ అండ్ సెంట్రల్ బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్, సో ఈ మూడు సంస్థలు కలిపి తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న జీనోమ్ వ్యాలీలో బయోఫార్మా హబ్ని స్థాపించబోతున్నాయి అన్నమాట. ఓకే, సో ఈ బయోఫార్మా హబ్ని ముఖ్యంగా 5 సంస్థలు ప్రారంభించబోతున్నాయి. అందులో ముఖ్యంగా 3 మనం గుర్తుపెట్టుకోవాలి. 1, తెలంగాణ స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, దీన్నే మనం TSIIC అంటాం, తెలంగాణ స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్. ఆ తర్వాత తెలంగాణ స్టేట్ బయోసైన్సెస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా సెంట్రల్ బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్. సో ఈ 3 సంస్థలు కలిపి హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో బీహబ్ లేదా బయోఫార్మా హబ్ని దాదాపు 60 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నాయి. సో ఈ బయోఫార్మా హబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వ్యాక్సిన్ రీసెర్చ్, వ్యాక్సిన్ ఉత్పత్తి, అదేవిధంగా మనకు దానికి సంబంధించిన అదర్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ చేస్తారన్నమాట, వీటి మీద విస్తృత పరిశోధనలు చేస్తారు. ఆ తర్వాత మనకి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2021. సో గ్రామాలలో శానిటేషన్కి సంబంధించి ప్రతి సంవత్సరం ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అనేది జరుగుతుంది, అవునా. సో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 9 సెప్టెంబర్న ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అనేది ప్రారంభమైంది, రైట్. సో ఈ స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా తెలంగాణ నుండి 715 గ్రామాలు, 715 విలేజెస్ ఈ స్వచ్ఛ సర్వేక్షణ్లో పాల్గొంటాయి అన్నమాట. ఇక దేశవ్యాప్తంగా ఎన్ని గ్రామాల్లో ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే మనకు ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న 698 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో 698 జిల్లాల్లోని 17,475 గ్రామాలలో ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారన్నమాట. సో ఇక్కడ ఏంటి తెలుసుకునేది ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ ద్వారా అంటే గ్రామాలలో పరిశుభ్రత ఎలా ఉంది. సో ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ చేపట్టే అధికారులు ఎవరైతే ఉంటారో ఆ గ్రామాలను సందర్శిస్తారు. ఆ గ్రామాల్లో ఉన్న 10 కుటుంబాలను, సో ప్రతి గ్రామంలో ఉన్న 10 కుటుంబాలను కొన్ని ప్రశ్నల రూపంలో అడుగుతారు. ఏ విధంగా ఫెసిలిటీస్ ఉన్నాయి గ్రామంలో, పరిశుభ్రత అనేది కరెక్ట్గా ఉందా లేదా, ఈ విధంగా ప్రతి గ్రామానికి చెందిన 10 కుటుంబాలను సర్వే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ర్యాంకులను ప్రకటిస్తారు. సో దేశవ్యాప్తంగా అత్యంత పరిశుభ్రమైన గ్రామం ఏది, అత్యంత పరిశుభ్ర గ్రామాలున్న రాష్ట్రం ఏది, జిల్లా ఏది, ఈ విధంగా ర్యాంకులు ప్రారంభిస్తారు. సో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2021 ఎవరు ప్రారంభించినారు, ఎప్పుడు ప్రారంభించబడింది, 9 సెప్టెంబర్న ప్రారంభించబడింది. ఆ తర్వాత మనకు ఎస్పిరార్ న్యూట్రిషన్,
సో ముఖ్యంగా ఈ ఎస్పిరార్ అనే సంస్థ క్యాన్సర్ రీసెర్చ్కి చాలా పేరొందిన సంస్థ అన్నమాట. ఓకే, సో వీళ్ళు ఏం చేశారు అంటే ఈ ఎస్పిరార్ క్యాన్సర్ న్యూట్రిషన్ సెంటర్, సో ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఎలాంటి ఆహారాన్ని అందించాలి న్యూట్రిషన్కి సంబంధించి. ఓకే, సో క్యాన్సర్కి క్యాన్సర్ వ్యాధిన బారిన పడ్డవాళ్ళు లేదా క్యాన్సర్ రాకుండా మనం నిరోధించాలి అంటే ఎలాంటి ఆహారపు నియమాలను పాటించాలి, దీన్నే అంతా మనం ఏమంటాము న్యూట్రిషన్ అని అంటాం. ఏమంటాము న్యూట్రిషన్ అంటాం. సో ఈ ఎస్పిరార్ అనే సంస్థ, ఏంటి ఆ సంస్థ పేరు, ఎస్పిరార్ సంస్థ. సో ఈ ఎస్పిరార్ అనే సంస్థ క్యాన్సర్ న్యూట్రిషన్ సెంటర్, క్యాన్సర్ న్యూట్రిషన్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయబోతుంది. ఎక్కడ? హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయబోతుంది అన్నమాట. ఓకే, సో ఎస్పిరార్ అనే సంస్థ క్యాన్సర్కి సంబంధించి ఒక పెద్ద సంస్థ, రైట్? సో ఈ ఎస్పిరార్ అనే సంస్థ ఏం చేస్తుంది, హైదరాబాద్లో ఒక క్యాన్సర్ న్యూట్రిషన్ సెంటర్ని ఏర్పాటు చేస్తాము అని ఇటీవల ప్రకటించింది. ఆ తర్వాత మనకి కేరళకి చెందిన కైటెక్స్ అనే సంస్థ. ఓకే, సో ఈ కైటెక్స్ ముఖ్యంగా వస్త్ర తయారీ రంగం లేదా టెక్స్టైల్ రంగంలో ఈ కైటెక్స్ అనేది చాలా పేరు పొందిన ఇండస్ట్రీ అన్నమాట, రైట్? సో ఈ కైటెక్స్ అనే సంస్థ ముఖ్యంగా కేరళ రాష్ట్రానికి చెందింది, కేరళ రాష్ట్రానికి చెందిందన్నమాట. ఓకే, సో ఈ కైటెక్స్ సంస్థతో ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందానికి వచ్చింది. అండ్ ఈ కైటెక్ సంస్థ ఏం చెప్పింది అంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2,400 కోట్లతో, తెలంగాణలో 2,400 కోట్ల రూపాయలతో టెక్స్టైల్ పార్క్స్ని ఏర్పాటు చేస్తాము. ఓకే, టెక్స్టైల్ పార్క్స్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి కేరళకి చెందిన కైటెక్స్ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఓకే, సో ఈ రెండు టెక్స్టైల్ పార్క్స్ ఏర్పాటు చేయాలనుకుంటుంది ఈ కైటెక్స్ అనే సంస్థ. ఆ రెండు టెక్స్టైల్ పార్కులు ఎక్కడ అంటే ఒకటి రంగారెడ్డి జిల్లాలోని సీతారామపురం. ఓకే, రంగారెడ్డి జిల్లాలోని సీతారాంపూర్ అనే ప్రదేశంలో దాదాపు 150 ఎకరాల్లో ఒక పార్కుని, ఆ తర్వాత మనకి వరంగల్లో ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్. ఓకే, సో వరంగల్లో ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో 150 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ కైటెక్స్ సంస్థకి కూడా అందించడం జరిగిందన్నమాట. ఓకే, సో ఈ రెండు టెక్స్టైల్ పార్కులు కనుక తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే జరిగేది ఏంటి అంటే దాదాపు 22,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, అదేవిధంగా దాదాపు 18,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, పరోక్షంగా ఉపాధి కల్పిస్తుంది అన్నమాట, ఉపాధి కల్పిస్తుంది. సో కైటెక్ సంస్థ కేరళకి చెందింది, ముఖ్యంగా వస్త్ర తయారీ రంగం లేదా టెక్స్టైల్ బిజినెస్లో చాలా పేరొందిన సంస్థ, రైట్? సో ఈ సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది, రెండు టెక్స్టైల్ పార్కులు తెలంగాణ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ వాటికి సంబంధించి దాదాపు 300 ఎకరాలు, ఒక ప్రాంతంలో 150 ఎకరాలు, ఇంకో ప్రాంతంలో 150 ఎకరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కైటెక్స్ సంస్థకి కేటాయించడం జరిగిందన్నమాట. ఓకే, ఇక వీళ్ళ సంస్థల నుండి అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఈ టెక్స్టైల్ పార్క్స్ నుండి ప్రొడక్షన్ ఉత్పత్తిని నవంబర్లోగా ప్రొడక్షన్ని స్టార్ట్ చేస్తాము అని ఈ కైటెక్స్ సంస్థ ప్రకటించడం జరిగింది అన్నమాట, రైట్? మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, కైటెక్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించింది, రంగారెడ్డి జిల్లాలో, వరంగల్ జిల్లాలో 150 ఎకరాల్లో పార్కులు ఏర్పాటు చేస్తారు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్, 2,400 కోట్ల పెట్టుబడితో. ఓకే, ఇక తాపి ధర్మారావు అవార్డు. ఓకే, సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదా మనకి ముఖ్యంగా తెలంగాణలో ఇవ్వబడే ఇంకో ముఖ్యమైన అవార్డుని మనం ఏమంటాము అంటే తాపి ధర్మారావు అవార్డు అంటాం. ఓకే, సో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 19ని మనము తెలుగు మాధ్యమాల దినోత్సవం లేదా తెలుగు మీడియం డే అని పిలుస్తామన్నమాట. సో సెప్టెంబర్ 19 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ తెలుగు మీడియం డే. ఓకే, సో ఎవరికి గుర్తుగా అంటే
తాపి ధర్మారావు అనే వ్యక్తికి గుర్తుగా తాపి ధర్మారావు. సో ఈ తాపి ధర్మారావు తెలుగు లిటరేచర్కి చాలా కృషి చేసిన వ్యక్తి అన్నమాట. ఓకే, సో ఈజ్ అన్ ఫేమస్ తెలుగు ఆథర్, ఫేమస్ తెలుగు ఆథర్, ప్రముఖ తెలుగు రచయిత తాపి ధర్మారావు జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 19th తెలుగు మీడియం డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ ఇతని పేరు మీద ఒక అవార్డుని కూడా ప్రతి సంవత్సరం ప్రకటిస్తారు. అండ్ ఈ సంవత్సరానికి తాపి ధర్మారావు అవార్డుని అందుకున్న వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముకుంద రామారావు. ఓకే, ముకుంద రామారావు. సో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముకుంద రామారావుకి ఈ సంవత్సరం తాపి ధర్మారావు అవార్డు లభించడం జరిగింది. తాపి ధర్మారావు అవార్డుని లభించడం జరిగింది. సో తాపి ధర్మారావు జన్మదినమైన సెప్టెంబర్ 19th తెలుగు మీడియం డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ తర్వాత మనకి జనవరి 17th నుండి జనవరి 21st 2022. ఓకే, సో 2022 జనవరి 17th నుండి 21st వరకు స్విట్జర్లాండ్లోని దావోస్ అనే ప్రదేశంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం రైట్. సో ఈ సమావేశం జరుగుతుందన్నమాట. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం 2022 జనవరి 17th నుండి 21 వరకు జరగనుంది. ఎక్కడ? స్విట్జర్లాండ్లోని దావోస్లో. సో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనమని కేటీఆర్ గారికి ఇటీవల ఇన్విటేషన్ లభించింది అన్నమాట. సో ప్రతి సంవత్సరం కేటీఆర్ గారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. అండ్ 2021 వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కూడా పాల్గొనమని కేటీఆర్ గారికి ఒక ఇన్విటేషన్ రావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ జరుగుతుంది? దావోస్లో జరుగుతుంది. దావోస్ ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్లో ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో ఇక ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి ప్రెసిడెంట్గా ప్రస్తుతం ఉన్న వ్యక్తి బోర్గ్ బెండే. ఏం పేరు? బోర్గ్ బెండే ప్రస్తుతం ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఓకే, సో ఆ ఇన్విటేషన్ని కూడా కేటీఆర్ గారు యాక్సెప్ట్ చేయడం జరిగింది. అండ్ 2022 జనవరిలో ఇతను స్విట్జర్లాండ్కి వెళ్ళబోతున్నాడు అన్నమాట. అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇండస్ట్రియల్ పాలసీస్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ స్టేట్గా మారింది, ఇవన్నీ డీటెయిల్స్ అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక నెక్స్ట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. లైక్ మీకు చూడండి, మామూలుగా ఏవైనా వస్తువులు ఉంటాయి కదా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానివ్వండి, అదేవిధంగా గోల్డ్ ఐటమ్స్ కానివ్వండి, బీఐఎస్ హాల్ మార్క్ అని అంటాం, అవునా? సో బీఐఎస్ హాల్ మార్క్ సింబల్ ఆ వస్తువు మీద ఉంది అని అంటే అది మంచి క్వాలిటీ వస్తువు, అవునా? సో క్వాలిటీ మేనేజ్మెంట్ లేదా ఏదైనా ఒక వస్తువు మంచి క్వాలిటీయా లేదా అంటే దాని మీద బీఐఎస్ మార్క్ను మనం చూడాలి, అవునా? సో ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పాలక మండలి, అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్, దీన్నే మనం తెలుగులో పాలక మండలి. సో ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బీఐఎస్ పాలక మండలిలో తెలంగాణ రాష్ట్రానికి కూడా చోటు లభించింది. తెలంగాణ రాష్ట్రానికి కూడా చోటు లభించడం జరిగిందన్నమాట. ఓకే, సో ఈ బీఐఎస్ పాలక మండలిలో మొత్తం 23 మెంబర్స్ ఉంటారు. అదేవిధంగా ఐదు రాష్ట్రాల నుండి ఐదుగురు మంత్రులు కూడా ఉంటారు. ఓకే, అండ్ తెలంగాణ రాష్ట్రానికి ఐదు రాష్ట్రాలు అన్నాం కదా, సో ఆ ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒక రాష్ట్రంగా ఎంపిక అవ్వడం జరిగింది. అండ్ తెలంగాణ రాష్ట్రం నుండి ఏ మంత్రి ఈ పాలక మండలిలో ఉండబోతున్నాడంటే గంగుల కమలాకర్. ఓకే, సో గంగుల కమలాకర్ హ్యాస్ రీసెంట్లీ బీన్ సెలెక్టెడ్ యాజ్ వన్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ ఆఫ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, రైట్? సో గంగుల కమలాకర్ గారు బీఐఎస్ పాలక మండలిలో సభ్యులుగా ఉన్నారన్నమాట. సభ్యులుగా ఎన్నికయ్యారు. అండ్ ఇందులో పదవీకాలం 2 సంవత్సరాలు ఉంటుంది. 2 సంవత్సరాల పాటు గంగుల కమలాకర్ గారు ఇందులో, అంటే ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పాలక మండలిలో సభ్యుడుగా ఉండబోతున్నాడు. ఆ తర్వాత మనకు ఫింగర్ ప్రింట్స్, రైట్? సో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పూర్వ నేరాలలో ఇంతకు ముందు జరిగిన, అంటే ప్రీవియస్ కేసెస్లో కాన్విక్ట్స్, అంటే వీళ్ళు దోషులుగా ప్రూవ్ అయిన దాదాపు 1,76,965 కాన్విక్ట్స్, అంటే ఎవరు? దోషులు. ఓకే, సో ఇంతకుముందు నేరం చేసి పట్టుబడి శిక్ష అనుభవించిన దోషుల యొక్క ఫింగర్ ప్రింట్స్ని తెలంగాణ ఫింగర్ ప్రింట్స్ బ్యూరో నిక్షిప్తం చేసిందన్నమాట.
ఓకే. సో దాదాపు ఈ 176,965 మంది నేరగాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ని, వేలి ముద్రలని ఏం చేసింది, డిజిటలైజ్ చేసింది. సో మామూలుగా మనకి ఈ వేలి ముద్రల శాఖ లేదా వేలి ముద్రల విభాగం ఏదైతే ఉంటుందో, ఇక్కడ వేలి ముద్రలు అన్నీ కూడా ఏ రూపంలో ఉంటాయి, పేపర్లపై ఈ వేలి ముద్రలు ఉంటాయి. సో ఆ పేపర్లు ఎక్కువ రోజులు ఉంటాయా అంటే ఉండలేవు, ఎప్పటికైనా ఆ పేపర్లు ఖరాబ్ అయిపోతాయి, అవునా. సో ఆ విధంగా అంటే ఈ వేలి ముద్రలను భద్రపరచడం కోసం తెలంగాణలోని దాదాపు 176,965 మంది నేరస్తుల ఫింగర్ ప్రింట్స్ని డిజిటలైజ్ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నమాట. ఓకే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 176,965 ఫింగర్ ప్రింట్స్ ఆర్ డిజిటలైజ్డ్, రైట్. సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు ఈ పేపర్పై ఉన్న ఫింగర్ ప్రింట్స్ని డిజిటల్ ఫార్మాట్లోకి మార్చడం కోసం ప్యాపిలాన్ అనే కొత్త టెక్నాలజీని వాడుతున్నారు. ఏం టెక్నాలజీ? ప్యాపిలాన్ అనే టెక్నాలజీ. సో ఈ ప్యాపిలాన్ అనే టెక్నాలజీ దేనికి ఉపయోగపడుతుంది అంటే, పేపర్లపై ఉన్న ఈ వేలి ముద్రలను డిజిటాలిటీ రూపంలోకి తీసుకొని రావడం. ఓకే, అదేవిధంగా మనకు ముఖ్యంగా నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్. సో భారతదేశ వ్యాప్తంగా ఉన్న నేరస్తులకు సంబంధించిన వేలి ముద్రలు ఏవైతే ఉన్నాయో ఒక డేటాబేస్గా రూపొందించబోతుంది సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ. సో దాంట్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కూడా కసరత్తు ప్రారంభించింది. అండ్ తెలంగాణ తరఫు నుండి 176,965 మంది నేరగాళ్ళ యొక్క వేలి ముద్రలు ఈ డేటాబేస్లో భాగంగా చేర్చబడతాయి అన్నమాట. సో ఈ వేలి ముద్రలు చేర్చడం వల్ల క్రైమ్స్ ఎవరు చేశారు, ఆ ఫలానా వ్యక్తి ఎవరు అని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ అవుతుంది అన్నమాట. ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీకి ఇటీవల తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ, ఓకే, టూరిజం డిపార్ట్మెంట్ అవార్డు లభించింది అన్నమాట. దేనికి లభించింది? రామోజీ ఫిలిం సిటీకి. సో మనకందరికీ తెలుసు వరల్డ్ టూరిజం డేని మనము సెప్టెంబర్ 27 సెలబ్రేట్ చేసుకుంటాం. సో సెప్టెంబర్ 27 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ టూరిజం డే. అండ్ ఈ వరల్డ్ టూరిజం డేని కమమరేట్ చేస్తూ తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ రామోజీ ఫిలిం సిటీకి అవార్డుని ప్రకటించింది అన్నమాట, బెస్ట్ టూరిజం అట్రాక్షన్గా. ఓకే, బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ కేటగిరీలో రామోజీ ఫిలిం సిటీకి ఈ అవార్డు లభించింది. అదేవిధంగా మనకు ప్రభుత్వం మెయింటైన్ చేసే హరిత హోటల్స్కి కూడా, బెస్ట్ హరిత హోటల్గా అవార్డు దక్కించుకుంది హైదరాబాద్లోని తారామతి బరాదరిలో ఉన్న హరిత హోటల్. ఇక సెకండ్ ప్లేస్ విషయానికి వస్తే మనకి ముఖ్యంగా రామప్ప హరిత హోటల్. సో రామప్ప ప్రాంతంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం ద్వారా నడపబడే హరిత హోటల్కి సెకండ్ ప్లేస్ లభించింది అన్నమాట. ఓవరాల్గా తెలంగాణలో మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్గా రామోజీ ఫిలిం సిటీకి రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ నుండి అవార్డు లభించింది. ఆ తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పెన్న శివరామకృష్ణ. సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, సో పెన్న శివరామకృష్ణ ఇతను ఒక పెద్ద సాహితీవేత్త, తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడు. అండ్ పెన్న శివరామకృష్ణకి 2021 సంబంధించి కాలోజీ అవార్డు లభించింది. ఎవరికి? పెన్న శివరామకృష్ణకి 2021 కాలోజీ అవార్డు లభించింది. ఇక పెన్న శివరామకృష్ణ విషయానికి వస్తే ఇతను నల్గొండ జిల్లాకి చెందిన వ్యక్తి. అలల పడవల మీద, నిశ్శబ్దం నా మాతృక ఇలాంటి అనేక పుస్తకాలు రచించారు పెన్న శివరామకృష్ణ గారు. సో నల్గొండ జిల్లాకి చెందిన వ్యక్తి. ఇక కాలోజీ అవార్డు విషయానికి వస్తే, కాలోజీ అవార్డుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుండి ఇస్తుంది అంటే, ఇట్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ ద ఇయర్ 2015. సో 2015 ఈ అవార్డుని పెట్టడం జరిగింది. అండ్ 2015 అమ్మంగి వేణుగోపాల్ బికేమ్ ద ఫస్ట్ రిసిపియంట్ ఆఫ్ కాలోజీ అవార్డ్. ఇక 2016 ఈ అవార్డును అందుకుంది గోరేటి వెంకన్న గారు, రైట్. 2017 రావులపాటి సీతారాం, 2018 అంపశయ్య నవీన్, 2019 కోట్ల వెంకటేశ్వర రెడ్డి, 2020 రమా చంద్రమౌళి, అండ్ 2021 పెన్న శివరామకృష్ణ. సో తెలంగాణ
తెలంగాణకి సంబంధించి, తెలంగాణ చరిత్రకు సంబంధించి కాళోజీ నారాయణరావు గారు చాలా కాంట్రిబ్యూట్ చేశారు మన తెలంగాణ భాషకు సంబంధించి. అందుకే కాళోజీ నారాయణరావు గారి జన్మదినాన్ని తెలంగాణ భాష మాండలిక దినోత్సవం, తెలంగాణ భాష మాండలిక దినోత్సవంగా కూడా జరుపుకుంటాం. సో వెన్ ఈస్ కాళోజీ నారాయణరావు బర్త్డే సెలబ్రేటెడ్, కమెంట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్, రైట్? ఆ తర్వాత మనకు మెడిసిన్ ఫ్రమ్ ది స్కై పేరుతో, మెడిసిన్ ఫ్రమ్ ద స్కై పేరుతో దేశంలోనే మొట్టమొదటిసారి సెప్టెంబర్ 11th, ఓకే, సో సెప్టెంబర్ 11th దేశంలోనే మొట్టమొదటిసారి మెడిసిన్ ఫ్రమ్ ద స్కై అంటే డ్రోన్లని ఉపయోగించి మెడిసిన్ని డెలివరీ చేయడం, ఓకే. సో డ్రోన్ల ద్వారా మెడిసిన్ని, మందులను డెలివరీ చేయడం. సో తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 11th మెడిసిన్ ఫ్రమ్ ది స్కై, మెడిసిన్ ఫ్రమ్ ద స్కై పేరుతో, మెడిసిన్ ఫ్రమ్ ద స్కై పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. అండ్ ఈ మెడిసిన్ ఫ్రమ్ ద స్కై యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే డ్రోన్స్ని ఉపయోగించి, వేటిని ఉపయోగించి, డ్రోన్లను ఉపయోగించి మెడిసిన్ని ఇళ్లకు సరఫరా చేయడం, ఇళ్లకు డెలివర్ చేయడం ఈ మెడిసిన్ ఫ్రమ్ ద స్కై యొక్క ముఖ్య ఉద్దేశం. సో మొట్టమొదటిసారి దేశవ్యాప్తంగా ప్రప్రథమంగా, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ, మెడిసిన్ వాజ్ డెలివర్డ్ త్రూ డ్రోన్స్, మెడిసిన్ వాజ్ డెలివర్డ్ త్రూ డ్రోన్స్. మరి ఏ ప్రాంతం నుండి ఈ మెడిసిన్ ఫ్రమ్ ద స్కై అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. వికారాబాద్ నుండి, ఎక్కడి నుండి, వికారాబాద్ నుండి ఈ మెడిసిన్ ఫ్రమ్ ద స్కై అనే కార్యక్రమాన్ని ప్రారంభించారన్నమాట, రైట్? సో వికారాబాద్ ఎస్పీ ఆఫీస్కి సంబంధించిన పరేడ్ గ్రౌండ్లో ఈ వెరైటీ లేదా ఈ కార్యక్రమం జరిగింది. అండ్ ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అండ్ నెక్స్ట్ మనకి కేంద్ర విమానయాన శాఖ మంత్రి, సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా ఇందులో పాల్గొన్నారన్నమాట, రైట్? సో డ్రోన్ల ద్వారా మెడిసిన్ని పంపించొచ్చా లేదా అని ట్రయల్ రన్ని నిర్వహించారు. ఎప్పుడు? సెప్టెంబర్ 11th వికారాబాద్ నుండి. సో దీంట్లో భాగంగా ముఖ్యంగా మనకి మూడు కంపెనీలకు సంబంధించిన డ్రోన్స్ ట్రయల్ రన్ చేయడం జరిగింది. సో ఆ మూడు కంపెనీలను కనుక మనం చూసుకుంటే, ఒకటి మారుత్ అనే కంపెనీ, ఆ తర్వాత టెక్ ఈగల్ అనే ఇంకో కంపెనీ, ఆ తర్వాత బ్లూ డాట్ అని ఇంకో కంపెనీ. సో ఈ మూడు కంపెనీల డ్రోన్లను టెస్ట్ చేయడం జరిగిందన్నమాట. దీంట్లో భాగంగా టెక్ ఈగల్ అనే కంపెనీ అభివృద్ధి చేసిన డ్రోన్ పేరు క్యూరిస్ ఫ్లై. ఓకే, ఆ తర్వాత బ్లూ డాట్ సంస్థ అభివృద్ధి చేసిన ఆ డ్రోన్ పేరు స్కై ఎయిర్ డ్రోన్, రైట్? సో ఈ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వీటి సామర్థ్యం విషయానికి వస్తే, 1 kg వెయిట్ని అంటే 1 kg బరువు ఉన్న మెడిసిన్ని దాదాపు 40 kilometers దూరంలో ఉన్న ప్రాంతానికి ఇవి డెలివర్ చేయగల సామర్థ్యం ఉందన్నమాట, ఆ తర్వాత మనకు ఇటీవల తెలంగాణలో 3 jute parishramalu, ఓకే, 3 jute mills. సో ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. అండ్ ఈ ఒప్పందాలలో భాగంగా తెలంగాణలో 3 jute mills ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అన్నమాట. ఎన్ని జూట్ మిల్స్ని? 3 jute mills. జనుము అంటాం కదా తెలుగులో, జనుము అంటాము జూట్ని. సో ఈ జనుము మిల్లులు లేదా 3 jute mills తెలంగాణలో రాబోతున్నాయి. సో దాదాపు 887 crore పెట్టుబడులతో తెలంగాణలో 3 jute mills ఎస్టాబ్లిష్ చేయబోతున్నారన్నమాట, రైట్? సో ఆ తెలంగాణలో 3 jute mills ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అంటే, 1 వరంగల్లో, ఓకే. సో ఈ వరంగల్లో జూట్ మిల్ని ఎస్టాబ్లిష్ చేసే సంస్థ గ్లాస్టర్ అనే కంపెనీ దాదాపు 330 crores పెట్టుబడితో వరంగల్లో 1 jute mills. ఆ తర్వాత మన కామారెడ్డిలో కాళేశ్వరం ఆగ్రో లిమిటెడ్ అనే సంస్థ దాదాపు 254 crores
254 కోట్లతో కామారెడ్డిలో కాళేశ్వరం ఆగ్రో లిమిటెడ్ అనే కంపెనీ, అండ్ నెక్స్ట్ మనకి సిరిసిల్లలో, ఓకే సిరిసిల్లలో ఇంకో కంపెనీ. సో సిరిసిల్లలో మనకి ముఖ్యంగా ఎంజీబీ కమోడిటీస్ లిమిటెడ్, ఎంజీబీ కమోడిటీస్ లిమిటెడ్ అనే సంస్థ సిరిసిల్లలో ఇంకో జూట్ మిల్లుని ప్రారంభించబోతుంది దాదాపు 303 కోట్ల పెట్టుబడితో. సో మొత్తం తెలంగాణలో దాదాపు 887 క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్తో 3 జూట్ మిల్స్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో ఆ 3 జూట్ మిల్స్ని ఎక్కడెక్కడ, ఒకటి వరంగల్లో, ఆ తర్వాత ఇంకోటి కామారెడ్డిలో, అండ్ ఇంకొకటి సిరిసిల్లలో. సో ఇవి మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సెప్టెంబర్ మంత్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఈ క్వశ్చన్సే మనకి ఎగ్జామ్స్లో అడుగుతారు రాబోయే ఎగ్జామ్ నోటిఫికేషన్స్లో. సో ఈ వీడియోస్ని చూస్తే మీ కరెంట్ అఫైర్స్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్కి సంబంధించి అన్ని సందేహాలు క్లీన్ అవుతాయి అన్నమాట. సో ఇంకా మీకు ఏమైనా సజెషన్స్ కానీ కమెంట్స్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.